విషయము రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో ఉంది కాబట్టి ఒక చట్టం తెలిసినటువంటి ఒక అడ్వకేట్గా నేను ఆ కేసు గురించి మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా కోర్టులో ఫస్ట్ కేసు అదే నడుస్తూ ఉంది, ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉన్నాయి. సో నేను బయట ఏమైనా మాట్లాడితే అది కోర్టును ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవుతుంది. కాబట్టి జడ్జి గారు ఇచ్చేటువంటి చట్టాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా కోర్టు ఇచ్చేటువంటి తీర్పును మేము గౌరవిస్తాం. సీఎం గారు తప్పు చేసిరని నేను అంటున్నాను, నేను అన్నట్టు అవుతుంది అది. సీఎం గారు తప్పు చేసిరు కాబట్టి నువ్వు ఎట్లా తప్పు చేస్తావు? సీఎం గారు తప్పు చేసిండని వారి తరఫున వాదించేటువంటి అడ్వకేటే వచ్చి చీఫ్ జస్టిస్ గారు నాకు ఉత్తరాలు ఎట్లా పంపిస్తారు, మీ వాళ్ళు కవర్లు ఎట్లా పంపిస్తారు అని అడిగితే తప్పైంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన అడ్వకేట్ చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు తప్పు చేసిండని కోర్టులోనే వారి అడ్వకేట్ ఒప్పుకున్న తర్వాత అన్న ఇప్పుడు నేను మళ్ళీ మీడియా ముందు ఆ కేసు గురించి మాట్లాడడం అనేది ఒక చట్టం తెలిసినటువంటి ఒక వకీల్గా సరి అయింది కాదు. కోర్టు ఇచ్చేటువంటి తీర్పుని చట్టం తెలిసినటువంటి వ్యక్తులుగా మేము 100% గౌరవిస్తాం. నేను కూడా అదే చెప్తున్నాను. పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఎందుకు చెప్తున్నారంటే వారు కూడా ఒక 10 కాలేజీలు నడిపిస్తున్నారు. అందులో కొన్నిటికి వైట్ మనీ ఉంది, కొన్నిటికి బ్లాక్ మనీ ఉంది, కొన్నిటికి ట్యాక్స్ కడుతున్నారు, కొన్నిటికి కట్టకపోవచ్చు. అందుకని ఈ నోస్ ఆయన ఏం కట్టాలి ఏం కట్టకూడదు అనేది ఆయనకు తెలుసు కాబట్టి ఆయన కట్టనట్టున్నాడు బహుశా. అందుకనే ఆంటిసిపేట్ చేస్తున్నాడు. కట్టలేదని నోటీస్ వస్తే పోయి కట్టురు, ఇక అంతే ఉంటుంది. కానీ ఏముంటుంది అని ఉరిదీస్తారా? తప్పు చేసినావు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టినావు, కట్టుమని నోటీసులు వస్తాయి. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? నువ్వు మంత్రి కాబట్టి, నువ్వు ఎమ్మెల్సీ కాబట్టి, నువ్వు ఎమ్మెల్యే కాబట్టి నీకు నోటీస్ ఇవ్వద్దని భారత రాజ్యాంగం నీకు ప్రొటెక్షన్ ఇవ్వలేదన్న. భారత రాజ్యాంగం ఈ దేశంలో 2 వ్యవస్థలకి మాత్రమే ప్రొటెక్షన్ ఇచ్చింది. 1 భారత రాష్ట్రపతి, 2 ఈ దేశం లోపల గవర్నర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళిద్దరికీ ఏ నోటీసు 41 CRPC కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, ఈడీ కానీ, ఈ 2 కుర్చీలకి మాత్రమే, కుర్చీలలో ఉన్నప్పుడు నోటీసులు ఇవ్వద్దు అనేది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రొటెక్షన్. కాబట్టి కోర్టులలో వాదనలు జరుగుతున్నటువంటి కేసు విషయంలో ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడినా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తుంది. కాబట్టి న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పుకు మేము కట్టుబడి ఉంటాం.